పూజ మాకు చెప్పండి అయ్యా, వాళ్ళ చెల్లి చనిపోయిందని. సిటీ చాలా మారిపోయింది అంకుల్. 9 ఇయర్స్ అయింది నువ్వు యుఎస్ వెళ్ళి. రాజేష్ యువర్ స్కూల్ ట్రాఫిక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇదే ప్రాబ్లం. బయటకు రావాలంటేనే చికాకు. వాట్ ఎవర్ యూ సే అంకుల్, హైదరాబాద్ ఇస్ హైదరాబాద్. ఇరానీ చాయ్, హైదరాబాద్ బిర్యానీ అండ్ ద పీపుల్ ఆల్సో. హౌ ఈజ్ యువర్ జాబ్? రిజైన్ చేశాను. నౌ ఐఎమ్ డూయింగ్ ఫ్రీలాన్స్ వర్క్. నువ్వు హైదరాబాద్ సెలవులకు వచ్చావా? ఎస్ అంకుల్, 2 మంత్స్. ఐఎమ్ ఆన్ ఏ హాలిడే, బట్ ఒక చిన్న డాక్యుమెంటరీ షూట్ చేయాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. ష్యూర్, తప్పకుండా. ఏంటి ఆఫీస్ టైం అయిపోయినా వర్క్ వర్క్ అంటావు? నిన్నెవరు మార్చలేరు. ఓవర్ టైం ఏమి ఇవ్వరు కదా. కనీసం రేపు సండే అన్న మూవీకి వెళ్దామా? నేను సినిమా చూడండి, నీకు తెలుసు కదా. సారీ మర్చిపోయాను. పోనీ, ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం, వస్తావా? ఈరోజు సాటర్డే, ట్యాంక్ బండ్కి వెళ్ళాలి. ఓ అవును కదా, బాయ్. ఆఫీస్కి రావడం మొదలుపెట్టి 2 వారాలైంది. గత 2 నెలలు నా జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. నేను మళ్ళీ మామూలు మనిషి అవడానికి కారణం. మళ్ళీ లైట్లన్నీ ఆర్పేసి కూర్చున్నారా అయ్యా? ఏంటో అయ్యగారు, ఎప్పుడు చీకట్లోనే కూర్చుంటారు. మొదలెట్టావా? అయ్యా,
సామాన్లు లిస్ట్ రాశారా? లిస్ట్ రాసా, బల్ల మీద పెట్టాను, కాకిని తీసుకెళ్ళు. సరే. అవును, 301 మహాలక్ష్మి గారు 2 రోజుల నుంచి వాకింగ్కి రావడం లేదేంటి? వాళ్ళ చెల్లి పెళ్లికి వైజాగ్ వెళ్ళారట. ఓహో, లక్ష్మమ్మ, ఆ సుధాకర్తో నడిచే కొత్త మనిషి ఎవరు? ఆయన భార్యకి దూర బంధువులు ఉంటాయా, విజయవాడ నుంచి వచ్చారు. ఓహో, అతనే అయ్యుండొచ్చు. ఓహో, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ బిస్కెట్లు వద్దని? మీరు ఇవే తినాలని డాక్టర్ గారు చెప్పారయ్యా. డాక్టర్కి ఏం చెబుతాడు, తినేది నేను. అవును, పూజ ఎలా ఉంది? ఆ అమ్మని చూస్తే చాలా జాలిగా ఉందయ్యా. వాళ్ళ నాన్నగారిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఈ మధ్యన ఆఫీస్కి కూడా పోవడం లేదయ్యా. వాళ్ళు ఇంకా రాలేదేమిటి? నేను వాళ్ళ ఇంట్లోంచి వచ్చేటప్పుడు రెడీ అవుతున్నారయ్యా. ఇప్పుడే వస్తున్నారు. పాపం పూజ చాలా దిగాలుగా కనిపిస్తోందమ్మా. లత ఆత్మహత్య చేసుకుని 10 రోజులైనా, వీళ్ళు మాత్రం రోజు ఇదే టైం, అదే బల్ల, అదే చాట్. భగవంతుడికి మంచి వాళ్ళంటే కోపం ఎక్కువ అనుకుంటా. ఎన్ని కష్టాలు పెడతాడో ఏంటో. హాయ్ గారు, కాకరకాయ కూర చేశానండి. మీకు ఇష్టం ఉండదు నాకు తెలుసు, కానీ ఏం చేస్తామండి, డాక్టర్ గారు చెప్పారు తినక తప్పదు. అయ్యగారు, వెళ్ళొస్తానండి. డబ్బులు తీసుకున్నావా? లేదండి. మీ అబ్బాయి ఫీజు? వెళ్ళు, తీసుకో. వస్తానయ్యా. ఇన్నేళ్ళైనా ఎందుకమ్మా డబ్బు దగ్గర అంత మొహమాట పడతావు? మొహమాటం కాదయ్యా, భయం. ఈ డబ్బే అన్ని అనర్థాలకి మూలం. ఈ రోజుకి చాలు, నువ్వు బయలుదేరుతావు, నాకు చాలా పనులు ఉన్నాయి. వెళ్ళు వెళ్ళు. వచ్చావా అయ్యా? టీ బెటరా అమ్మా? ఒక్క నిమిషం అయ్యా. తలంతా పట్టేసింది. ఎందుకమ్మా ఇవాళ లేట్గా వచ్చావు? పాపం పూజమ్మ ఒక్కతే అయిపోయిందయ్యా. రాత్రంతా అమ్మకి నిద్ర లేదు, వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, అందుకే కాస్త లేట్ అయిందయ్యా.
నానా నానా ఆగండి నేను కూడా వస్తున్నాను అసలు మీకు ఒంట్లో బాగాలేదు కూడా నానా అయినా ఈరోజు వెళ్ళకపోతే ఏంటి నానా ఆగండి రావు గారు రావు గారి గురించి డాక్టర్లు ఏమంటున్నారు ఆయన గారు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అదే లోకంలో ఉంటున్నారటయ్యా ఇంకా కొన్నాళ్ళు పడుతుంది మామూలు మనిషి అవడానికి అలాగా రోజంతా ఇంట్లో ఏం చేస్తుంటాడు ఆయన ఏముందయ్యా ఆయన గారు తన గదిలోనే కూర్చుని వచ్చేపోయే వాళ్ళని చూస్తూ ఉంటారు సరిగ్గా 5 గంటలు కాగానే బయటికి వెళ్ళడానికి రెడీ అవుతారు అది మాత్రం కరెక్ట్గా చేస్తారు ఏమైందయ్యా రావు గారికి అక్కడ ఏదో అయినట్టుంది వెళ్ళి చూడమా లక్ష్మ రావు గారిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళమని రామ్లాల్తో చెప్పు నువ్వు వెళ్ళి వెంటనే పూజను ఇక్కడ తీసుకొచ్చి రావు గారు గుండెపోటు వచ్చి చనిపోయారు అయ్యగారు ఓ మై గాడ్ సరే నువ్వు వెళ్ళి మిగిలిన పని చూడు మరి పూజమ్మా పూజను వద్దు పూజను ఇక్కడే ఉండని ఈ పరిస్థితుల్లో అమ్మాయిని ఇక్కడి నుంచి పంపడం మంచిది కాదు ఇదిగో లక్ష్మ నువ్వు త్వరగా వచ్చి పూజకు తోడుగా రాత్రి నువ్వు ఇక్కడే పడుకో బయలుదేరు మంచిదే పూజ ఆకలిస్తుందమ్మా ఏమన్నా తింటావా లక్ష్యం ఇంతవరకు రాలేదు పాపం ఈ పూజ ఏం తింటుందో ఏం పెట్టాలో ఈ ఫ్రిడ్జ్లో ఏముందో వంటింట్లో ఏముందో Thank you.
వేరే కూర ఏదైనా ఉందేమో చూస్తానమ్మా. రారా, ఏది ఎక్కడ పెడతావో తెలియదు. అమ్మాయి చాలా ఆకలిగా ఉంది, జాగ్రత్తగా చూసుకో. మీరు భోంచేస్తారా అయ్యా? భోజనం పైకి తీసుకురా అమ్మాయి, జాగ్రత్త. చాలా ముద్దుగా ఉన్నావమ్మా, దా టిఫిన్ పెడతాను. లక్ష్మ అయ్యగారు, పూజన్ తన ఫ్లాట్ తీసుకెళ్ళి స్నానం చేయించి తీసుకురా. కిందకి అయ్యగారు. అవును. అమ్మా ట్యాంక్ బండి వచ్చింది, ఎక్కడా పాలి? కొంచెం ముందు ఆపండి. రామ్లాల్ బాబాయ్ చాట్ అంటే ఎంతో ఇష్టం. ప్రతి శనివారం ఇక్కడికి వచ్చేవాళ్ళం. పిచ్చిది, కెమిస్ట్రీలో తక్కువ మార్కులు వచ్చాయని ఇక్కడే ఇదే నీళ్ళలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. బాబాయ్ చాట్ అంటే ఎంతో ఇష్టం. ప్రతి శనివారం ఇక్కడికి వచ్చేవాళ్ళం. పిచ్చిది, కెమిస్ట్రీలో తక్కువ మార్కులు వచ్చాయని ఇక్కడే ఇదే నీళ్ళలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. నాన్న కూడా అదే బెంచ్ మీద, వాళ్ళు వెళ్ళిపోయి 2 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ప్రతి శనివారం వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఎన్నోసార్లు చావాలనిపించింది. ఓసారి ట్రై చేశాను కూడా.
చనిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? చిన్నతనంలో అమ్మ పోయింది, చెల్లి పోయింది, ఇప్పుడు నాన్న కూడా. నేనుంటరిగా ఎవరి కోసం బతకాలి? అసలు లత ఎందుకు చనిపోయిందమ్మా? నీకు తెలుసుకోవాలి లేదా? లత, లత లాంటి మరికొంతమంది అమాయకులు ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంకులే లేకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేదాన్నో? నాతోనూ నా కుటుంబంతోనూ ఎలాంటి సంబంధమూ లేని ఓ వ్యక్తి నేను అనాథగా మిగిలిన సమయంలో నన్ను కాపాడి నా జీవితానికి ఒక లక్ష్యాన్ని ఇచ్చారు. ఆఫీస్, లైబ్రరీ, అంకల్, ప్రతి శనివారం ఈ బెంచ్, ఇదే నా కొత్త జీవితం. ఒక్క నిమిషం అమ్మా. So, how was office? Okay, uncle. మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేశానా? నో 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 నో, అదేం లేదమ్మా. బుక్ కోసం పైకి వెళ్ళాను. ఈ పాత పేపర్ ఏంటమ్మా? ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉంది అంకుల్. ఏంటిది? థ్యాంక్ యూ. అంత నాన్సెన్స్, ఇట్స్ ఆల్ బుల్షిట్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఎన్నెన్నో అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి తెలుసా? యా, ఈ సిస్టమ్ ఎంతోమంది ఐఐటీఎల్ని, ఐఐఎంఎల్ని, డాక్టర్లని, ఇంజనీర్లని ప్రతి సంవత్సరం మనకు అందిస్తుంది. మన ప్రస్తుత సమాజ అభివృద్ధికి వాళ్ళంతా మూల స్తంభాలమ్మా. బట్ అతను రాసిన దానిలో కూడా ఎంతో కొంత నిజం ఉందనిపిస్తుంది. నో నో, అవర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ బ్రిలియంట్. అంకుల్, మీకు డ్రింక్ టైం అయినట్టుంది, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. పూజ, ఒక్క నిమిషం అమ్మా. ఏంటి అంకుల్? కమ్ ఆన్, తీసుకో. గులాబ్ జామ్, ఇదంటే నాకు లతకి చాలా ఇష్టం అంకుల్. అవునా? మీకూడానా? మరి లక్ష్మణ్ చెప్పింది నీకు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అని, అందుకనే ప్రత్యేకంగా చేయించారు. ఓకే, డోంట్ మెన్షన్. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఫైన్. టీ? నో అంకుల్, ఐ వాంట్ టు హ్యావ్ ఇరానీ చాయ్. వాట్? ఇరానీ చాయ్? అవును అంకుల్, ఆ చాయ్ తాగి చాలా కాలం అయింది. సరే, చిన్నాను తెమ్మని చెప్తాను. చిన్న? నో అంకుల్, ఇరానీ చాయ్ ఇరానీ హోటల్లో తాగితేనే మజా. ఏంటి, ఇప్పుడు నువ్వు టీ తాగడానికి ఇరానీ హోటల్కి వెళ్తావా? అమెరికా నేను మార్చలేదు రాజేష్. అవును, నీ ప్రోగ్రామ్ ఏమిటి? ఫస్ట్ ఇరానీ చాయ్, నెక్స్ట్ ఐ వాంట్ టు బీట్ మై స్కూల్ గ్యాంగ్. వాళ్ళంతా ఎక్కడున్నారో తెలీదు, బట్ ఐ రిమెంబర్ షకీల్స్ హౌస్. ఐ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఓకే అంకుల్, బాయ్. ఎందుకని షూటింగ్ ఎప్పుడు? యా అంకుల్, వన్ ఆర్ టూ డేస్లో మిమ్మల్ని యూనివర్సిటీలో కలుస్తాను. ఓకే, బాయ్. బాయ్.
రాజేష్, నా కార్ తీసుకెళ్ళి యూజ్ చేసుకో. హైదరాబాద్ ట్రాఫిక్లో డ్రైవ్ చేయటం కష్టం అనిపిస్తే డ్రైవర్ని తీసుకెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్, బాయ్. బాయ్. మీ గురించి ఎవరో వచ్చింది సార్. కోనే కైసత అవును. హీరో ఎక్కున్నాడు సార్. హీరో చేసా? అవును సార్. కెలత కొయ్ సాత్ మేత ఒక్కడే వచ్చింది సార్. కోనే స్లిప్ ఇచ్చిండు. ఏంట్రా ఇంత లాఫ్ అయిపోయావు? గుర్తుపట్టలేకపోయాను. మస్త్ కానా మస్త్ సోనా, టెన్షన్ అయ్యే మాము. అవు మాము, క్యా హాల్ హే, కబాయ్ తో యుఎస్ఏ కైసా హే? యెస్టర్డే ఈవినింగ్ బయట మాము పేల చెప్పరా మాము. ఇంకేం సంగతులు? అచ్చా మాము, ఎట్లుంది యుఎస్? బిన్ లాడిన్ ఏమైనా సతాయిస్తుందా? ఇంకా లేదురా. అవునరా, వేర్ ఆర్ యూ వర్కింగ్? విప్రో సుకూన్ కా జాబ్ హే, మస్తి. గుడ్ గుడ్ ఓ తూ కబ్ తక్ హే యహాన్ పే? 2 మంత్స్ రా. ఎందుకు? ఐ యామ్ గెటింగ్ మ్యారీడ్ యు నో. సో సూన్? కమ్ ఆన్ మ్యాన్. అవునరా, మన గ్యాంగ్ అంతా ఎక్కడ? ఎవరు టచ్లో లేరురా. మొన్నే ప్రియాంకతో మాట్లాడాను. ఏక్ మినిట్. ఎవరికిరా? ఏక్ మినిట్ టైర్ మాము. హలో, ప్రియాంక, షకీల్. ఏక్ మినిట్. ఎలే తూ బాత్ కర్, మీ అబ్బి జాడక పని మరికేస్తాం. హలో, హే ప్రియాంక. హాయ్, ఇట్స్ మీ రాజేష్. యప్, యా గోయింగ్ ఆన్. యా, అమ్మా ఇక్కడ ఒక్కదానివి కూర్చుని. ఇప్పటికే అయ్యగారు 4 సార్లు అడిగారు పూజ ఇంకా భోజనానికి రాలేదేమిటా అని. ఏంటమ్మా ఇది, ఇలా ఒంటరిగా కూర్చుని ఎన్ని రోజులు బాధపడతావు? నాన్న అంత్యక్రియలు చేయలేకపోయానన్న బాధ నన్ను రోజు తను కనాదుగా వెళ్ళిపోయారు. అప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో అయ్యగారు నేను పంపకపోవడమే మంచిదైందమ్మా. లేకపోతే ఏమై ఉండేదానువో. అప్పుడు ఎవరెవరున్నారు? రామ్లాల్, నేను, ఇంకా సొసైటీ వాళ్ళంతా ఉన్నారమ్మా. ఇప్పటికి ఇది 100 సార్లు అడిగావు, అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అయ్యగారు నీకోసం ఎదురుచూస్తారు. పద, ఫోన్ చేద్దాం కానీ రామ్మా. రోజు వెళ్ళి అంకుల్ డిస్టర్బ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది లక్ష్మమ్మ. అయ్యగారి దగ్గర నేను 5-6 సంవత్సరాలుగా పనిచేస్తున్నానమ్మా. ఇప్పటి వరకు ఆయన గడప దాటి బయటికి వెళ్ళడం నేను చూడలేదు. అలాగే ఆ ఇంట్లోకి ఎవరు రావడం కూడా నేను చూడలేదు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వేనమ్మా. అయ్యగారు ఎప్పుడూ ఒంటరిగా కూర్చుని భోంచేసేవారు. ఇప్పుడు నువ్వు రాకపోతే అసలు ఆయన భోజనమే చేయరమ్మా. నువ్వు ఆఫీస్ నుంచి రావడం 10 నిమిషాలు లేట్ అయితే చాలు, ఆయన కంగారు పడిపోతారు. పూజమ్మ, దేవుడు చెల్లికి తోడుగా నాన్నని తీసుకెళ్ళాడమ్మా. కానీ అయ్యగారు నిన్ను కన్న కూతురులా దగ్గర తీసుకున్నారమ్మా. తండ్రి దగ్గర కూతురికి మమాటం ఏంటమ్మా? పదమ్మా భోంచేద్దు కానీ పద. గుడ్ మార్నింగ్ కృష్ణ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాంబాబు, నాన్నగారు బ్రేక్ఫాస్ట్ చేశారా? చేశారయ్యా. వెరీ గుడ్. మీ ఫ్లైట్ టికెట్ సార్? ఫ్లైట్ ఎన్నింటికి? 10:30 సార్. దాట్స్ ఓకే. హలో, హర్నాథ్ గారు ఉన్నారండి? యా స్పీకింగ్, హూస్ దిస్? నా పేరు పూజ. ఓ పూజ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేను మీరు రాసిన ఆర్టికల్ చదివాను, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీకు వీలవుతుందా? ఓకే, ష్యూర్.
Come back and see me tomorrow evening, okay? Okay, sir. Thank you. Krishna. Sir. Vizag land vishayam chesavu? Venu ninna night call chesaru, sir. Meeru cheppina area lone 4 acres land dorikindata. 4 acres ah? Avunu, sir. పార్కింగ్ కి ప్లే గ్రౌండ్ కి సరిపోదు. ఇక స్కూల్ బిల్డింగ్ ఏం కడతాం? మన స్కూల్ కి 10 ఎకరాలు అయితే కానీ సరిపోదు సార్. ఆస్క్ హిమ్ నాట్ టు కమ్ బ్యాక్ అంటిల్ హి ఫైండ్స్ దట్. ఓకే ఓకే సార్. ఆ ఫైల్ ఏంటి? ఇది మన కొత్త సాఫ్ట్వేర్ కంపెనీ లేఅవుట్ సార్. ఓకే. ఇఫ్ యు హావ్ ఎక్స్ట్రా కాపీ సార్, పుట్ ఇట్ ఇన్ మై బ్రీఫ్ కేస్. రైట్ సార్, ఐల్ రీడ్ ఇట్ ఇన్ ద ఫ్లైట్. ఓకే ఓకే సార్. కృష్ణ, నేను కాల్ చేస్తాను సార్. ఆ పేపర్స్ కొంచెం పంపించండి. రైట్, ష్యూర్. ఓ మాస్టర్ గారు నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? చాలా రోజులైంది, నాన్నగారిని కలిసిపోదామని వచ్చాను. వండర్ఫుల్. ఓకే, సీ యూ సార్. యా, అది నేను అడిగిన వీక్లీ 6 వర్కింగ్ డేస్ గురించి. నో, ఇంపాసిబుల్. మనం నడుపుతుంది స్కూల్స్, జైల్స్ కాదు. వారానికి 5 రోజులు అయితే చాలు. ఓకే ఓకే సార్. అరే ఏంట్రా, షకీల్ ఇంకా రాలేదు. అదిగో వస్తున్నాడు. క్యా మాము, ఇట్నా లేట్? అరే మాము, తిరలే ఆల్ఫస చాయ్ సమోసా లానే గ్యా. సమోసా ఇలే గరం గరం సమోసా కా కాకా. రే, చాయ్ కైసే పీతే రే? అరే రుకునా, దేఖ్ యే దేఖ్, పూరా లేకే ఆమే దేఖ్. యే లే, కైసా హై? తూ పకడ్. థాంక్ యూ. తూ పకడ్. హే, వెరీ సుప్రియా. తనకి పెళ్ళైపోయింది, ఎక్కడుందో ఏమో. కలిసి చాలా రోజులైంది. అవునరా, మీరంతా ఒకే ఊర్లో ఉంటారు కదా, ఎప్పుడు కలుసుకోరా? అరే మాము, తసీ నయ్యే రే, సబ్లోక్ అప్నే అప్నే బిజీ మే. ఏ కుమార్ దేక్, వీడు రోజు వచ్చి కలుస్తాడా? తూ యూఎస్ ఆయా బోల్కే మిల్లే. చాలు రా. ఏ ఆగరా. అరే మేర్ ప్రియాంక అభి, రోజు మిల్తే క్యా? కభీ కభీ మిల్తే, అప్నే బిజీ మే రే. ఇంతకీ చైతన్య ఎక్కడ ఉన్నాడు? ఎవడా, పుస్తకాలు పురుగ్గాడా? వాడే యూఎస్లోనూ యూకేలోనూ సెటిల్ అయి ఉంటాడు. మాము, నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాడు ఎక్కడున్నాడో తెలుసుకోరా. అంత అవసరమారా రే? ఒక 2 ఇయర్స్ మీరు యూఎస్లో ఉంటే తెలుస్తుందిరా ఫ్రెండ్స్ వాల్యూ ఏంటో. ఏంట్రా సడన్ గా ఇండియా వచ్చావు? పెళ్ళి ఏమైనా సెటిల్ అయిందా? లేదురా, ఒక డాక్యుమెంటరీ షూట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ? ఎస్, పులిత్జర్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు కదా. హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. ఏ నేషనల్ అవార్డ్సునా, ఫిలింఫేర్ అవార్డ్సునా, ఏ పులిత్ క్యారే? పులిత్జర్ అవార్డ్ జర్నలిజంలో ఇస్తారు, నోబెల్ ప్రైజ్ లాంటిది. తను హైదరాబాద్లో ఉంటారా? లేదు, 2 ఇయర్స్ బ్యాకే చనిపోయారట. హాయ్ అంకుల్. హలో. ఏంటమ్మా అన్ని పేపర్లు మోసుకొస్తున్నావు? ముంబై ఢిల్లీ నుంచి కొన్ని పేపర్ కటింగ్స్ దొరికాయి అంకుల్, బట్ ఎవరి దగ్గర స్టాటిస్టిక్స్ లేవు. ఓన్లీ వీక్ మ్యాగజైన్ వాళ్ళు 2002లో సర్వే చేశారు. ఆ ఇష్యూ ఏ లైబ్రరీలోనూ దొరకలేదు. మరి వాళ్ళకి రాయలేకపోయే ఉపమించమని రాశాను. అంకుల్, ప్రొఫెసర్ మూర్తి లండన్లో చేసిన స్పీచ్ కాపీ ఒకటి సంపాదించాను. 1835లో లార్డ్ మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టాడు, అదే ఇంకా కొనసాగుతోందని రాశారు. చాలా బాగా కంపేర్ చేశారు. ఈ విద్యా సంస్థలకు, ఫ్యాక్టరీలకు తేడా లేకుండా పోయింది అని. పుట్టిన 3 సంవత్సరాలకి పిల్లాన్ని ఫ్యాక్టరీలో పడేస్తే 20 ఇయర్స్ తర్వాత ఉపయోగించుకోలేని డిగ్రీతో బయటకు వస్తున్నారు. తరతరాలుగా ఈ ఫ్యాక్టరీ వాతావరణమే కొనసాగుతోంది. స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ ఇలా అందరిపై ప్రెషర్ పెరిగిపోతుంది అంకుల్. దాన్ని తగ్గించుకోవడం కోసం తప్పనిసరిగా అందరూ ఆన్సిలరీ ఫ్యాక్టరీస్ని ఆశ్రయించాల్సి వస్తుంది. అవే ఈ ట్యూటోరియల్స్, ట్యూషన్స్. చాలామంది చాలా రకాలుగా అంటుంటారమ్మా. అతను చెప్పేది నిజమైతే మన ప్రస్తుత విద్యా విధానం ఎందుకమ్మా ఇంత స్ట్రాంగ్గా కొనసాగుతోంది? లక్షమ్మ కంటే నువ్వు బ్రహ్మాండంగా వంట చేస్తావు, ఆగలేను మా ఆకలి వేస్తుంది. రిజిస్ట్రార్ గారు ఉన్నారా? సార్ మీటింగ్లో ఉన్నారు. ఓకే. నాకు తెలిసి స్టూడెంట్స్ని కూడా ఈ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుంటే మంచిదేమో. నాట్ నెసరీ. స్టూడెంట్స్కి ఏం కావాలో మనకు తెలుసు. మనం ఏర్పాటు చేసిన విధానాలు పాటించడమే వాళ్ళ బాధ్యత. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి.
వాళ్ళకే కనుక ఫ్రీడమ్ ఇస్తే మనల్ని వాళ్ళని ఫాలో అవ్వమంటారు. నో, వాళ్ళని ఇలాంటి వ్యవహారాలకు ఆహ్వానించే ప్రసక్తే లేదు. అలాగే చేద్దాం సార్. కానీ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టాక్ టు ద వైస్ ఛాన్సలర్. నమస్తే సార్. ఇప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడాలి. మీరే ఒప్పించండి. ఓకే, నేను చూసుకుంటాను. సార్ నమస్తే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అంకుల్. హాయ్ రాజేష్. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే అంకుల్. మీరంతా ఒకరినొకరు కొట్టుకునే రేంజ్లో ఉండగా. కమ్ కమ్. అవును, ఇంతకీ ఆ గొంతే అర్థం అంకుల్. సుబ్రహ్మణ్యం అని చాలా సీనియర్ ప్రొఫెసర్. ఎప్పుడూ సిస్టమ్ డిసిప్లిన్ అంటూ ఉంటాడు. వయసుతో పాటు చేదస్తం కూడా పెరిగిపోయింది. సర్దుకుపోవాలి, తప్పదు. అయినా ఇవన్నీ మాకు మామూలే రాజేష్. కూర్చో. అవును, నీకేం కావాలో చెప్పడం లేదు. క్యాంపస్ షూట్ చేసి కొంతమంది ప్రొఫెసర్లతో ఇంటర్వ్యూ కావాలి అంకుల్. ష్యూర్, నీకు ప్రాబ్లం లేకుండా పర్మిషన్ లెటర్ ఇప్పిస్తాను. సుధాకర్ లోపల రమ్మనండి. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఫైల్ గురించి పంపించు. హాయ్ ప్రియాంక. హాయ్ రాజేష్. సుప్రియతో మాట్లాడాను. నువ్వు వచ్చిన విషయం మనం కలుసుకున్న విషయం చెప్పాను. ఎంత ఎగ్జైట్ అయిందో తెలుసా? ఇజ్ ఇట్? ఆ నిజంగా ఈ రోజు తను కలుస్తానంది. మనం వెళ్ళి పికప్ చేసుకుందాం. ఈ విషయం అందరికీ చెప్పు. ఓకేనా? యా, ఓకే, బాయ్. హలో. ఏ మాము, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటాను రా. అరే మాము, పూరా బస్తీ చాన్ మారా. ఆ పురుగాన్ ఫ్యామిలీ 6 ఇయర్స్ బ్యాక్ షిఫ్ట్ అయిపోయారట. ఎక్కడ పోయిండో ఎవరిని తెలియదు. ఓకే ఓకే, ఈ రోజు ఈవినింగ్ ప్రియాంక ఆఫీస్ దగ్గర కలుద్దాం. హచ్చి బాతే మిలేంగి. బాయ్. హే మ్యామ్, కాన్ యు సీ? ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ రియల్లీ సారీ. ఐమ్ రియల్లీ సారీ. ఐమ్ రాజేష్. ఏం వెతుకుతున్నావు? ఏం లేదు, నేను పైకి వస్తున్నప్పుడు లిఫ్ట్ దగ్గర ఒక అమ్మాయికి నా చేయి తగిలి పేపర్స్ కింద పడ్డాయి. అవునా? వెంటనే స్ట్రైక్ అవ్వలేదు, కానీ ఆ పేపర్స్ లో ఖచ్చితంగా మన చైతన్య గారి ఫోటో ఉంది. అవునా? ఆ సాలే గడా, ఆడ ఏదో అవార్డు కొట్టేసుంటాడు. ఎవరి అమ్మాయి, పేరు అడిగావా? నో ప్రాబ్లం, తనీ బిల్డింగ్ లోనే ఎక్కడ వర్క్ చేస్తూ ఉండుంటుంది. రేపు పట్టుకుందాం. అదే సుప్రియ వెయిట్ చేస్తుంది. ఉన్నారు, కూర్చోండి అమ్మా. అయ్యగారు చెప్తాను. హాయ్. హలో సార్. కమ్ హావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ. యువర్ పూజ? యా. ఓకే, టెల్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ పై రీసెర్చ్ చేస్తున్నాను. మీ రాసిన ఆర్టికల్స్ కొన్ని చదివాను. మీకేం అభ్యంతరం లేకపోతే మీరేం చేస్తున్నారో నాకు తెలుసుకోవాలని సార్. ష్యూర్. ప్రాబ్లమ్ విత్ అస్ ఇస్ ప్రతి సమస్యని వేలెత్తి చూపడం అలవాటైపోయింది. ఆ సమస్య పరిష్కారానికి వారేం చేస్తున్నారో, ఏం చేయగలరో అస్సలు ఆలోచించరు. బట్ మా నాన్నగారు, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వలన విద్యార్థులు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో, ఈ విధానం వాళ్ళ బాల్యాన్ని ఎంత చిదిమేస్తోందో గుర్తించారు. దానికోసం తానేమైనా చేయగలనేమోనని ఆలోచించారు. అందుకే ఆల్టర్నేట్ స్కూల్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. డీనో, మా నాన్నగారు అస్సలు చదువుకోలేదు, బట్ ఆయన స్పందించారు. దాట్స్ గ్రేట్. నేను యుఎస్లో ఎంబీఏ ఫినిష్ చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత మా ఫాదర్ బిజినెస్తో పాటు ఈ స్కూల్స్ను కూడా చూసుకుంటున్నాను. హౌ ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్? మా స్కూల్స్లో చదివే స్టూడెంట్స్ మీద ఏ విధమైన ఒత్తిడి ఉండదు. స్టూడెంట్స్ బలహీనతలను తొలగించే మార్గాలను ఎంచుకున్నాం. వాళ్ళని పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ మెథడ్స్ కొంచెం కష్టమే, కానీ మా స్టూడెంట్స్లో వస్తున్న అద్భుతమైన మార్పులు మాకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. Need anything, just give me a call.
రాజేష్. నిన్న యా రిమెంబర్ నిన్నే సారీ చెప్పారుగా. యా యాక్చువల్లీ నిన్న మీ ఫైల్స్ కింద పడ్డప్పుడు ఆ పేపర్ కటింగ్స్లో నా ఫ్రెండ్ ఫోటో చూశాను. హాయ్ రాజేష్. హాయ్. మేమంతా అతని కోసం వెతుకుతున్నాం. అల్ఫాగా గరం గరం చాయ్ ఆర్ సమోసా. అవును మన పురుగ్గాడి గురించి ఏదైనా తెలిసిందా? ఇదో. ఏంటది? ఎందుకు ఇలా చేశాడు? ట్యూటోరియల్ కాలేజ్లో టాప్ స్టూడెంట్. అతని టీచర్స్, ఫ్రెండ్స్, పేరెంట్స్ అతను టాప్ 10లో వస్తాడనుకున్నారట. బట్ అతనికి 1200 ర్యాంక్ వచ్చింది. అయితే చావాలా? మేరకు 30,000 మేము మరిగాక్యా? నా చెల్లెలు కూడా అలాగే చనిపోయింది. చీకటి పడి ఎంతసేపు అయింది? ఎక్కడుందో ఏమిటో. దిస్ ఇస్ టూ మచ్. ఇంత లేట్ ఎప్పుడు కాలేదయ్య గారు. అది నా బాధ. అయ్య గారు పూజమ్మని తిట్టమాకండి. తిట్టక. సారీ అంకుల్, బాగా లేట్ అయింది. నాకోసమే వెయిట్ చేస్తున్నారా? ఈరోజు సాటర్డే, చాట్ తిన్నాను కూడా రాలేదేంటమ్మా. వెరీ సారీ అంకుల్. ఏంటి నవ్వుతున్నావు ఎందుకు? అంకుల్ మీతో చాలా విషయాలు చెప్పాలి. ఆకలిగా ఉంది, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. ఏంటి నవ్వుతున్నావు? నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, భోజనం వడ్డించు. ఈ విషయం తెలిసి వాళ్ళు చాలా షాక్ అయి ఉంటారే. అవును అంకుల్, వాళ్ళంతా మాట్లాడాలన్నారు. రేపు 4:00 రమ్మని చెప్పాను. ఇక్కడికే? మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయం, అందుకే కింద ఫ్లాట్ అడ్రస్ ఇచ్చాను. అమ్మా నిద్రపోలా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ బెంచ్కి ఈ కిటికీకి మధ్య ఏర్పడ్డ అనుబంధం గురించి ఆలోచిస్తున్నాను అక్క. నో నో నో, ఏం ఆలోచించొద్దు. లే పద, కింద ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయమ్మా. ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ పడుకో, ఇక్కడ నుంచి ఇదే నీ రూమ్.
ఓకే గుడ్ నైట్ పదేళ్ల క్రితం నువ్వు ఇక్కడ చదువుకునేటప్పుడు నీ ముందు ఏ చాయిసెస్ ఉండేవి డాక్టర్ ఆర్ ఇంజనీర్ పూజమ్మా 20 సంవత్సరాల క్రితం అవే ఉండేవి ఇప్పుడు అవే ఉన్నాయి డెవలప్మెంట్ ఏంటంటే సెట్లు ఈఈలు పెరిగిపోయాయి ఎం సెట్ కే సెట్ బి సెట్ సి సెట్ ఏఐఈఈ జేఈఈఈ అసలు ఇంటర్మీడియట్ ఎంతమంది పాస్ అవుతారు మోర్ దెన్ 50 లాక్స్ ఫనీ థింగ్ ఈస్ Only 10 lakh people write these sets and EEs. 10 lakh students kosama inta hallagulla ee press lu tv lu paper lu tutorials counseling centers inta chestunara poojamma nen paina ayya garanti kellasthanamma alage inta information meeku ekkada nunchi vachindi research dwara specially ee vidya vidhanam pai oka professor rasina articles dwara ఎవరా ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఆర్బీవీఆర్ మూర్తి ఎవరతను కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒకప్పుడు బట్ 2 ఇయర్స్ బ్యాక్ ఆయన ఇండియాలోనే చనిపోయారట ఆయన గురించి నీకెలా తెలుసు పులిట్జర్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఆయన ఆయన జీవిత చరిత్ర డాక్యుమెంటరీ చేయడానికి నేను ఇండియా వచ్చాను ఆయన చనిపోయారా నమ్మలేకపోతున్నాను అంతటి మేధావి కనుక ఆయన ఆర్టికల్స్ అంత ఎఫెక్టివ్ గా ఉండేవి అమ్మా పూజమ్మా అయ్యగారు కింద పడిపోయారు తొందరగా పైకి రా అమ్మా పూజ ఆగు మేము కూడా వస్తున్నాం ఏంటి పూజ వెళ్దాం పదా ఈ మెట్లకి నేను ఎప్పుడు పైకి వెళ్ళలేదు ఏంటమ్మా ఈ టైంలో కూడా ఆలోచిస్తున్నావు రా అమ్మా పైకి Shall I call my family doctor? No. Heavy ga drink chesinattunnaru. Vasana vastundi. Rajesh, please. Meer konchem kinda kelli kusuntara? Thanks for your help. No, I'm sorry. Nen vere desam thala anledu. Uncle, ee okka maata nenu tattukolenu. Please, kinda kelli kuchondi. కొంచెం ఎక్కువైందమ్మా లక్ష్మకి తొందర ఎక్కువ లే పొద్దున్నే పని కట్టుకుని నిన్ను తీసుకొచ్చిందమ్మా అమ్మా పూజమ్మ రాత్రి అంతా నువ్వు నిద్రపోలేదు కాస్త టిఫిన్ తిని పడుకోమ్మా పర్వాలేదు నువ్వు కిందకెళ్ళి ఇల్లు శుభ్రం చేసిరా సరే రాత్రంతా నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా ఆర్బీవీఆర్ మూర్తి పులిట్జర్ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ టైమ్స్ మ్యాగజైన్ రిపోర్టర్ ప్రస్తుత విద్యా విధానంలోని లోపాలేంటో లోకానికి తెలియజేయడానికి కృషి చేస్తున్న ఓ వ్యక్తి అవునంకు మీరు రాసిన ఆర్టికల్స్ గురించి మాట్లాడినప్పుడు మీరే ఎందుకు అలా ఖండించేవారు అవి నా అభిప్రాయం ప్రతిదాన్ని ప్రశ్నించడం నేర్చుకోమా నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు నువ్వు తెలుసుకో
నీకు ఈ సిస్టమ్ మీద అవగాహన లేకపోతే నువ్వేం చేయలేవు. అందుకే ప్రపంచం అంతా మీరు చనిపోయారు అనుకుంటున్నారు. కానీ గత 5 సంవత్సరాలుగా నా భార్య కూతురు కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు. తట్టుకోలేక తాగుడికి బానిసైపోయాను. నా వాళ్ళంతా నన్ను వదిలి వెళ్ళిపోయారు. కానీ క్యాన్సర్ మాత్రం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. చివరి రోజులు నా దేశంలో గడపాలని నేను ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ప్రపంచాన్ని నీ కళ్ళతో చూస్తున్నాను. డాక్టర్స్ ఏమన్నారు? దేని గురించి? మాట మార్చకండి. డాక్టర్స్ ఏమన్నారు? చనిపోయే వరకు బతికే ఉంటానని చెప్పారమ్మా. అంకల్ ప్లీజ్ అలా మాట్లాడకండి. నేను ఇంకో చావును తట్టుకోలేను అంకుల్. నా వల్ల కాదు. ఇంకేమైనా జరిగితే ఒక్కరోజు కూడా నేను బతకలేను అంకుల్, బతకలేను. పూజ ధైర్యం కోల్పోకమ్మా. నువ్వు సాధించాల్సింది చాలా ఉందమ్మా. మీరు లేకుండా నేను ఏం చేయలేను అంకుల్. ప్లీజ్ డోంట్ గో అంకుల్. నో 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 నో, నీ వల్ల అవుతుందమ్మా. నీకు ఆ నమ్మకం ఏర్పడే వరకు నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. ఓకే. హలో. హాయ్ పూజ. గుడ్ మార్నింగ్ హర్నాథ్ గారు. పూజ, డిడ్ యూ సీ టుడేస్ టైమ్స్ పేపర్? లేదండి. ఎనీథింగ్ స్పెషల్? యా, ఆత్మహత్య చేసుకోబోయిన అమ్మాయి గురించి రాశారు 5th పేజ్లో. ఒక నిమిషం అండి. ప్రస్తుతం అమ్మాయి ప్రాణాపాయం నుంచి బయటపడి హాస్పిటల్లో కోలుకుంటుందట. పూజ, వై డోంట్ యు టాక్ టు హర్? యా, థ్యాంక్స్ అండి. పూజ, ఇఫ్ యు వాంట్ ఐల్ నో ప్రాబ్లం, ఐ కెన్ మేనేజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి రాజేష్? ఏం లేదు, పూజకి కాల్ చేయాలి. హే హే, పూజ కాల్ చేసింది. హలో. ఓకే, బాయ్. హాయ్ పూజ. హాయ్ రాజేష్. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా చూసావా? లేదే. ఏ? ఆత్మహత్య చేసుకోబోయిన అమ్మాయి గురించి రాశారు. తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో తెలుసుకోవాలి. నువ్వు అమ్మాయితో మాట్లాడాలి, అంతే కదా. కెన్ యూ డూ ఇట్? ఐ విల్ మేనేజ్. థ్యాంక్ యూ. మీన్వైల్ నేను ఇంటికి వెళ్ళి వీడియో కెమెరా తీసుకొస్తాను. ఎందుకు? ఎందుకైనా అవసరం పడచ్చు. ఓకే, నేను నిన్ను 1 అవర్లో పికప్ చేసుకుంటాను. ఓకే. అవును, ఇంతకీ మూర్తి గారికి ఎలా ఉంది? హిస్ ఫైన్. నీ పేరేంటి? స్వప్న. ఎందుకు ఇలా చేసావు? మీ అమ్మ నాన్న బాగా స్ట్రిక్టా? మరెందుకు? నాకు అన్ని సబ్జెక్ట్స్లోనూ మంచి మార్క్సే వచ్చాయి, కానీ ఫిజిక్స్లోనే 35. అయితే మా మదర్ మా కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. ఆ సబ్జెక్ట్లోనే నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. అందరూ తన గురించి తప్పుగా అనుకోరు, తన కూతురికి సరిగ్గా టీచ్ చేయలేకపోయిందని. అందుకే. మీరు ప్రస్తుత వాళ్ళ? మిమ్మల్ని లోనికి ఎవరు రానిచ్చారు? నా కూతుర్ని ఏమడుగుతున్నారు? హాయ్, ఐఎమ్ రాజేష్, యుఎస్ నుంచి వచ్చాను. షీఈస్ పూజ, స్టూడెంట్స్ ఆత్మహత్యల మీద రీసెర్చ్ చేస్తుంది. అయితే నా కూతురు ఎందుకు? నేను కూడా నా చెల్లెల్ని ఈ విధంగానే పోగొట్టుకున్నాను. ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. ఐఎమ్ సారీ. తెలుసుగా ఈ ఛానల్స్ వారి సంగతి. ఈ స్థితిలో ఉన్న పిల్లలు ఎంత బాధపడతారో కూడా ఆలోచించకుండా రోజంతా వేసింది వేసి చూపెడుతూ ఉంటారు. అవును, మీ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను. షీఈస్ ఎ బ్రిలియంట్ గర్ల్. టోటలింగ్లో ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు, రీవాల్యుయేషన్కి వెళ్ళొచ్చు, ఇంక్రిమెంట్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. మేమెప్పుడు తనను ప్రెషర్ చేయలేదు. ఇలా చేస్తుందని మేమెప్పుడు అనుకోలేదు. కానీ
తను చెప్పిన కారణం విన్నారుగా, ఎంత దురదృష్టం, తను బ్రతికింది మా అదృష్టం. రాజేష్, లాస్ట్ మంత్ సిమ్రన్ అనే అమ్మాయి ట్యూటోరియల్ కాలేజ్లో సూసైడ్ చేసుకుంది. ఆ కాలేజ్ ఎస్ఆర్ నగర్లో ఉంది. ఒక నిమిషం. సిమ్రన్ ఫ్రెండ్స్లో ఎవరైనా జరిగిన దాని గురించి మాట్లాడతారేమో, ట్రై చేయగలవా? ఇవో డీటెయిల్స్. ఓకే, ఐల్ ట్రై. థ్యాంక్ యూ. అంకుల్, మీరు టీ తాతారా? వద్దమ్మా, నాకు కావాలి. ఓకే. అమ్మా, రేపు సెకండ్ సాటర్డే, లతా వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, గుర్తుందా? గుర్తుంది అంకుల్. హాయ్ మ్యామ్. హాయ్ పూజ, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. లత విషయంలో ఇంకేమైనా తెలిసిందా? నో, ఆ అమ్మాయి క్లాస్మేట్స్ కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇట్ ఇస్ స్టిల్ ఎ మిస్టరీ. షీ వాస్ ఎ నార్మల్ చైల్డ్. నీకు కానీ మిగతా టీచర్స్ కానీ తను ఇలా చేస్తుందని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అదే తెలిస్తే అలా జరగనిచ్చే వాళ్ళం కాదు కదా. ఈ స్కూల్లో ఇదే ఫస్ట్ కేసు, మరోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు. దీని గురించి 10th క్లాస్ పిల్లలతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే మ్యామ్, బాయ్. బాయ్. ఏదో ఆలోచిస్తున్నావు? మీ పాప వయసు ఎంత ఉంటుంది బాబాయ్? 16 ఏళ్ళమ్మా. లతవి చాలా బట్టలున్నాయి, అన్ని కొత్తవే. తను వేసుకుంటుందా? ఎందుకు వేసుకోదమ్మా? రేపు ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. సరే. ఇది ప్యాక్ చేసి ఇస్తావా? ఇంటికి వెళ్ళి తింటాను. అలాగేనమ్మా. ఎవరది? బ్యూటిఫుల్. ఏంటి విషయం, పొద్దుటే చేతిలో పూలు పట్టుకుని బయలుదేరావు? నీకోసం అంకుల్. నా కోసమా? ఎందుకు? హ్యాపీ బర్త్డే అంకుల్. వాట్? ఈరోజు మీ పుట్టినరోజు అవునా? నీకు ఎలా తెలుసు? అది అంత ఇంపార్టెంట్ కాదు. ఈరోజు నీ పుట్టిన రోజు అవునా? అది మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇట్స్ ఎ ఫర్గాటన్ స్టోరీ. నేను ఎప్పుడూ ఊహించలేదు మళ్ళీ ఒకరు నన్ను ఇలా విష్ చేస్తారని. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నా కూతురు కూడా ఇలాగే ఎల్లో రోజు ఇచ్చేది. అంకుల్, ఈరోజు మీ బర్త్డే కదా, మీరు నాకు ట్రీట్ ఇవ్వాలి. ఏం కావాలో చెప్పమ్మా. మీరు ప్రామిస్ చేయండి. ఏమని? నాకు కావాల్సింది కాదనకుండా ఇస్తానని. ఏం కావాలి? ముందు ప్రామిస్ చేయండి. ఎనీథింగ్ ఫర్ యూ? నో, ముందు మీరు ప్రామిస్ చేయండి. ఓకే, ఐ ప్రామిస్. ఇప్పుడు టైం 8:30. ఇప్పటి నుంచి సాయంత్రం 8:30 వరకు నేనేం చెప్తే అది మీరు చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే, మీ లైఫ్లోని ఓ 12 గంటలు నాకు కావలసినట్టు నాతో స్పెండ్ చేయాలి. ఓకే, ఏం చేయమంటావు చెప్పు. ఫస్ట్ పుట్టినరోజు అబ్బాయిగా రెడీ అవ్వాలి. పూజ, అంకుల్ మీరు నాకు ప్రామిస్ చేశారు. ఓకే, తర్వాత మనం అలా బయటికి వెళ్తున్నాం. నీకేమైనా పిచ్చా? గత 5 ఏళ్ళుగా నేను బయటికి వెళ్ళడం లేదమ్మా. బట్ మీరు నాకు ప్రామిస్ చేశారు అంకుల్. లక్ష్మమ్మ, నువ్వేనా చెప్పు. నేనేం చెప్పగలండి అయ్యా, ఇది మీ ఇద్దరికి సంబంధించిన విషయం. అయినా మీరు ప్రామిస్ చేశారు కదండి అయ్యా. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేయాలి? వెయిట్ అండ్ సీ. నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదమ్మా. ఇదే మీ కూతురు అయితే. గివ్ మీ 1/2 అవర్, ఐల్ గెట్ రెడీ. దట్స్ గుడ్. Yes. నేనేం వేసుకోను? బట్టలు. వెరీ ఫన్నీ. హాయ్ రాజేష్, ఎనీ లక్? నో, సిమ్రాన్ కాలేజ్ పిల్లలంతా ఆ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అంటేనే అసలు భయపడుతున్నారు.
అయితే ఏం చేద్దాం? ఐల్ డూ సంథింగ్. ఓకే, థ్యాంక్స్ రాజేష్. ఈరోజు ఈవినింగ్ రాజేష్. నువ్వు నమ్మలేవు, సిమ్రాన్ వాళ్ళ అక్కయ్యతో మాట్లాడడానికి. రియల్లీ? హౌ డిడ్ యు మేనేజ్? మన షకీల్ కనెక్షన్. ఓ, ఇక్కడే రోడ్ నెంబర్ 10 లో. నా పేరు పూజ, తన రాజేష్. హలో. హలో. ఏయ్, ఎవరితోనూ మాట్లాడదని చెప్పానా? అమ్మా, మనకి పబ్లిసిటీ అవసరం లేదు. ప్రపంచం అంతా మనమే దాన్ని చంపామని తిట్టుకుంటున్నారు. అమ్మా, వీళ్ళు ప్రెస్ వాళ్ళు కాదు, నా ఫ్రెండ్స్. వాళ్ళతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. అది అమ్మా, నా పేరు పూజ. నేను కూడా నా చెల్లెల్ని 2 నెలల క్రితం ఇదే విధంగా పోగొట్టుకున్నాను. తన రాజేష్ తన క్లోజ్ ఫ్రెండ్ని కూడా ఇలాగే కోల్పోయాడు. చూడమ్మా, ప్రతి సంవత్సరం మనలాగే ఎన్నో కుటుంబాలు వారి పిల్లల్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకో కుటుంబంలో మీ సిమ్రన్ లాంటి అమాయకురాల్ని రక్షించాలని మీకు అనిపించట్లేదా? అది నువ్వే ఆపగలవు. తెలీదు, కానీ ఎందుకు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారో ముందు తెలుసుకోవాలి. అమ్మా ప్లీజ్, వాళ్ళేదో మంచి చేయాలనుకుంటున్నారు, అర్థం చేసుకో. పద పదమ్మా, సారీ, అమ్మేదో. నో నో, తన పరిస్థితి అర్థం చేసుకోగలం. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ రికార్డ్ ఇట్? ఓకే. సిమ్రన్ ఎందుకు ఇలా చేసుకుంది? మా అమ్మ తన ఫ్రెండ్,
ఎప్పుడు పిల్లల చదువుల గురించే మాట్లాడుకునేవారు. ఒకరోజు మా అమ్మాయి గురించి మాకేం భయం లేదు, తన కోసం తన చదువుల కోసం 20 లక్షలు పక్కన పెట్టాం, ర్యాంక్ రాకపోతే సీట్ కొంటాం. మా దగ్గర అంత డబ్బు లేదు, మా సిమ్రాన్ ర్యాంక్ తెచ్చుకోవాల్సింది. తను బాగా చదువుతుంది, ఏ బ్యాచ్లో ఉంది, ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ సీట్లు వస్తాయి. ఏ బ్యాచ్ అంటే? ఈ కాలేజీలో నార్మల్గా 4-5 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి బెస్ట్ స్టూడెంట్స్ని ఏ బ్యాచ్గా, మిగిలిన వారిని బీసీడి బ్యాచ్లుగా డివైడ్ చేస్తారు. మంచిదే కదా, ఆ బీసీడి బ్యాచ్ వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకుంటారేమో. లేదు, ఏ బ్యాచ్ వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటారు. అంతేకాకుండా వారం మొత్తంలో రోజుకు 10-15 గంటలు చదివిస్తారు. పైగా బెస్ట్ టీచర్స్, బెస్ట్ కోచింగ్ అంతా వాళ్ళకే ఉంటుంది. ఎందుకలా? ఏముంది, సింపుల్, కాలేజీకి పేరు వచ్చేది ర్యాంకుల వల్లే కదా. ఎన్ని ఎక్కువ ర్యాంకులు వస్తే ఆ ట్యూటోరియల్సే కదా నెక్స్ట్ ఇయర్ ప్రీమియం కాలేజీలు అవుతున్నాయి. మరి సిమ్రన్కి ఏమైంది? తను ఏ బ్యాచే కదా. కొంచెం తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, 1-2 ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చాయి. అయితే తన్ని ఈ బ్యాచ్కి పంపించారు. హౌ సిలీ. ఆ నెక్స్ట్ డే అమ్మకు నోటు పెట్టింది, మమ్మీ నాకు ఇక ర్యాంక్ రాదనుకుంటాను, ఎందుకంటే నన్ను బి బ్యాచ్కి పంపించారు. రాత్రి అయినా నువ్వు తల్లిదండ్రులను ఎలా బ్లేమ్ చేస్తావు? ఏ, ఎందుకు చేయకూడదు? పిల్లల బాధ్యత పేరెంట్స్ది కాకపోతే ఇంకెవరిది? పిల్లల్ని ప్రెజర్ చేయడం లేదని వాళ్ళు మాత్రం అనుకుంటే సరిపోతుందా? అసలు వాళ్ళపై ప్రెషర్ ఉందా లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి లేదా? నేను ఒక కౌన్సిలింగ్ సెంటర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సెంటర్లో తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న భారాన్ని ఎలా గుర్తించాలో నేర్పిస్తాను. అలాగే టీచర్స్కి పిల్లల సైకాలజీ గుర్తించి వారి మీద ఉన్న ప్రెషర్ ఎలా టాకిల్ చేయాలో నేర్పిస్తాను. ఓ పిల్లాడు డైరెక్ట్గా వచ్చి తన కష్టాలు బాధల గురించి మాట్లాడుకోవచ్చు, అలాంటి సెంటర్ కావాలి. కలుపు మొక్క లాంటి ఈ ప్రెషర్ పిల్లల దగ్గరికి రాకుండా చూడటమే నా ఆశయం. హాయ్ మామూ, బ్యాగ్తో వస్తున్నావు, ఎక్కడి నుంచి రా? ఏం లేదురా, పూజతో కలిసి ఓ షూట్కి వెళ్ళి వస్తున్నాను. బాబు, నువ్వు వచ్చింది ప్రొఫెసర్ మీద డాక్యుమెంటరీ చేయడానికి, అంతేగాని కెమెరా పట్టుకొని పూజ వెనకాల హైదరాబాద్ బలాదూర్ తిరగడానికి కాదు. మామూ చూడ, టండ పని పీలో. అరే కాసేపు ఫోన్ ఆఫ్ చేయరా ప్లీజ్. ఏ, ఇట్స్ ఇంపార్టెంట్, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎస్ టెల్ మీ. ఎప్పుడు పూజ వెంటే తిరుగుతుంటాడు. ఐ నో, ఐఎమ్ సారీ, నేను చెప్పేది వినండి. ట్రై టు అండర్స్టాండ్ మీ ఫస్ట్. ఆర్బీవీఆర్ మూర్తి గారు బతికున్నారంటే మీరు నమ్ముతారా? ఎస్, రియల్లీ, ఐ మెట్ హిమ్, ఆయన్ని స్వయంగా కలిశాను. ఓకే, 2 or 3 డేస్లో నా ప్లాన్స్ మొత్తం మీకు చెప్తాను. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్, బాయ్. ఐఎమ్ సారీ. అవును, నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళావురా? పూజతో కలిసి ఓ ట్యూటోరియల్కి వెళ్ళాను. నేను చెప్పానా? వాట్, డూ ఐ స్మెల్ సంథింగ్ హియర్? నువ్వు హైదరాబాద్ వచ్చింది నీ పని కోసమా, పూజ పని కోసమా? జవాబ్దో సర్కార్. రే, పూజ చేస్తున్న రీసెర్చ్ షాకింగ్. తనతో పాటు తిరిగి చాలా మెటీరియల్ షూట్ చేశాను, దాని మీద కూడా ఒక డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నాను. మరి నీ ప్లాన్స్ పూజకు చెప్పావా? లేదురా, చెప్పాలనుకుంటున్నాను. సార్, పూజ చేసిన రీసెర్చ్, తను చెప్పిన విషయాలు తెలుసుకొని నేను చాలా ఆశ్చర్యపోయాను. వీటిపై నేను ఒక డాక్యుమెంటరీ చేసి సిస్టంలో ఉన్న తప్పులన్నీ అందరికీ తెలిసేట్టు చేద్దాం అనుకుంటున్నాను. ఈ డాక్యుమెంటరీతో
నువ్వు స్టార్ట్ చేయబోయే కౌన్సిలింగ్ సెంటర్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. అదంతా ఓ పెద్ద సముద్రం. నేను ఆత్మహత్యల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. దానికోసం ఓ కౌన్సిలింగ్ సెంటర్ని స్టార్ట్ చేస్తాను అంతే. నువ్వేదో కొంత చేద్దాం అనుకుంటున్నావు, వెరీ గుడ్. కానీ ఆ కొంచెం సరిపోతుందా? ఇంకా ఎక్కువ చేయాలనిపించట్లేదా? సముద్రంలో ఒక చుక్క ఇంపార్టెంటే, కానీ ఆ సముద్రాన్ని గురించి పట్టించుకోవడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి కదమ్మా. అంకుల్, నేను ఒక్కదాన్ని సిస్టమ్ని మార్చగలనా? సిస్టమ్ మారాలని అందరూ అనుకుంటారమ్మా, దాన్ని మార్చడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా. ఆ ఒక్కరు నువ్వే ఎందుకు కాకూడదు అని. ఇస్ ఇట్ పాసిబుల్ అంకుల్? దాని గురించి నువ్వు వర్రీ అవ్వకు. ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈ మార్పు అవసరమని నువ్వు నమ్ముతావా లేదా? పీపుల్ విల్ జాయిన్ యూ. సంకోచించకో. గాంధీ గారి మాటలు గుర్తు తెచ్చుకో. వెన్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ జస్ట్ కాజ్, పీపుల్ సీమ్ టు పాప్ అప్ రైట్ అవుట్ ఆఫ్ పేవ్మెంట్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డేంజరస్. మేమంతా నీతో ఉన్నాం పూజ, యూ కెన్ డూ ఇట్. నువ్వు సాధించగలవు. ఎస్, యూ కెన్ డూ ఇట్ పూజ. నాతో అవుతుందా? వై నాట్? మనతో అంకుల్ ఉన్నారు, ఎందుకు భయపడుతున్నావు? ఫైనల్ డిసిషన్ ఈజ్ యువర్స్. ఓకే. హలో మినిస్టర్ గారు, హర్నాథ్ హియర్. మా కొత్త సాఫ్ట్వేర్ పార్క్ పర్మిషన్ గురించి మిమ్మల్ని కలవాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైల్ మా పిఏ కృష్ణకి ఇచ్చి పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఎంతమంది ఐఐటీలు, ఐఐఎం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళి తిరిగి రాకుండా అక్కడే స్థిరపడిపోతున్నారు ఎంతమందికి తెలుసు? తినో పూజ, మన గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో వారి మీద ఎంత ఖర్చు పెడుతుందో తినో. దాదాపుగా 1,000 కోట్లు ఎవ్రీ ఇయర్. ఎస్, ఒకవేళ ఆ అమౌంట్ని ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తీసుకుని ఇక్కడి ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయగలిగితే ఎంతోమంది నిరుపేద పిల్లలకి విద్యను అందించవచ్చు.
రాజేష్, పూజ చెప్పింది గ్రూప్ డిస్కషన్ చేద్దామనే నీ ఆలోచన చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. అది కాస్త అయిపోయిందంటే మన మూవీ రెడీ అయినట్టే. బట్ ప్యానెల్లో ఎవరెవరు ఉంటారు? ప్రెజెంట్ సిస్టమ్ని ఖండించడానికి ఓ వైపు పూజ ఉంటుంది. ఈ సిస్టమ్ని సపోర్ట్ చేస్తూ డిస్కస్ చేయడానికి ఎవరైనా ఉన్నారేమో చూస్తున్నా. వెరీ వెల్. కొంతమంది స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. వెరీ గుడ్. మీరు కూడా ఉంటే బాగుంటుందని. నేను చనిపోయానని ప్రపంచం అంతా భావిస్తోంది. దాన్ని అలాగే ఉండని. హరినాథ్ గారిని కూడా పిలవండి. రాజేష్, నేను గంటలో రెడీ అవుతాను. పూజ, రిలాక్స్, కాసేపు రెస్ట్ తీసుకో. ఎక్కువ నెర్వస్ అవ్వకు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఆల్ రైట్. ఐ నో. థ్యాంక్స్. బాయ్ పూజ. బాయ్. బాయ్. అంకుల్, మీరు డోర్ లాక్ చేయలేదు. అంకుల్, లక్ష్మమ్మ, అంకుల్కి నాకు అన్నం వడ్డించు. చాలా ఆకలిగా ఉంది. మళ్ళీ ఒక గంటలో బయటకు వెళ్ళాలి. ఏమైంది, ఎందుకలా చూస్తున్నా? అంకుల్ ఏం చేస్తున్నారు? అంకుల్, అంకుల్, ఏమైంది? డాక్టర్ అంకుల్, అంకుల్కి ఏమైంది? ఐఎమ్ ఆల్ రైట్ పూజ. నాకెందుకు ఎవరు ఫోన్ చేయలేదు? అసలు నేను ఇంట్లో మనిషిలా కానా? కంగారు ఏం లేదమ్మా, కొంచెం వేడి చేసిందంతే. ఈ బాటిల్ పూర్తి అయ్యేసరికి అంతా సర్దుకుంటుందమ్మా. డాక్టర్ అంకుల్, అసలు ప్రాబ్లం ఏంటి? అదే, ఈ డాక్టర్స్కి ఏం తెలుసమ్మా, నా మీద మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం తప్ప. నథింగ్ టు వర్రీ, హీఈస్ ఓకే నౌ. నిన్ను ఎందుకు డిస్టర్బ్ చేయటం అని ఫోన్ చేయలేదు. దట్స్ ఆల్. డిస్కషన్ టైం ఎప్పుడు ఫిక్స్ చేశారు? 3:00. బట్ మిమ్మల్ని ఈ స్థితిలో వదిలి నేను వెళ్ళలేను. నో నో నో, యూ హ్యావ్ టు గో అమ్మా. సారీ అంకుల్, నాకు మీరు ముఖ్యం. అవును, స్పీకర్కి ఎవరు వస్తున్నారు? ప్రొఫెసర్ ఖురానా, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, సత్యం సీఈఓ. సుబ్రహ్మణ్యవా? ఉస్మానియా యూనివర్సిటీ సుబ్రహ్మణ్యవా? అతను వస్తున్నాడా? ఆయన మీకు తెలుసా? బాగా తెలుసు. లండన్లో ఒక కాన్ఫరెన్స్లో కలిసాం. అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా అంకుల్, నేను ఇప్పుడు వెళ్ళట్లేదు కదా. నో నో, యు హావ్ టు ఆనర్ యువర్ కమిట్మెంట్. పూజ, నువ్వు వెళ్ళమ్మా. నువ్వు ఇక్కడ ఉండి చేసేది ఏమీ లేదు. నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను, ప్రామిస్. పూజ, త్వరగా ఫోన్ చేసి రెడీ అవ్వు. లక్ష్మమ్మా, పూజకు భోజనం పెట్టమ్మా. ఎందుకంత రెస్ట్లెస్గా ఉన్నావు? నీకు విశ్రాంతి అవసరం. ఓ ఇంజెక్షన్ ఇస్తాను. లేవద్దు, పడుకో. ఎందుకంత వర్రీ అవుతున్నావు? ఐఎమ్ వర్రీడ్ అబౌట్ పూజ. ఆ సుబ్రహ్మణ్యం గురించి నీకు తెలియదు. నీ కండిషన్ గురించి నాకు తెలుసు. నువ్వు రెస్ట్ తీసుకో. నా వల్ల కాదు. ఐ మస్ట్ గో. ఐ హావ్ టు గో. అరే, ఏం చేస్తున్నావు? లైఫ్తో రిస్క్ చేయొద్దు. నేను వెళ్ళాలి. పూజ ఈరోజు ఓడిపోయిందంటే నెక్స్ట్ టైం నేను ఉండకపోవచ్చు. ఆమెను కాపాడడానికి. ఎలా వెళ్తావు? నువ్వు ఉన్నావుగా, నువ్వు నా దొరా. మిస్ పూజ, మీ చెల్లెలకి మార్క్స్ తక్కువ వచ్చి సూసైడ్ చేసుకున్నంత మాత్రాన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలా? మీ చెల్లెలకు సావకముందు నీకు గుర్తురాలేదా ఈ సిస్టంలో మార్పు అవసరం అని? నా ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ వయస్సు. అయినా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? ముందు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి.
మిడిమిడి జ్ఞానంతో అంతా నీకే తెలుసు మాత్రం ఫీల్ అవ్వకు. ఎక్స్క్యూజ్ మీ రాజేష్, దిస్ ఇస్ టూ మచ్. ప్లీజ్ ప్లీజ్ లెట్స్ నాట్ గెట్ పర్సనల్. యా ట్రూ ట్రూ, యా దిస్ ఇస్ ఎ పర్సనల్ అటాక్. కన్నా ఇస్ సేయింగ్ సంథింగ్. మనము ఇల్లు కట్టే ముందు అదెలా ఉండాలో ముందే ఆ ప్లాన్ చూసి ఓకే చేస్తాం. బట్ ఓ పిల్లాన్ని స్కూల్లో జాయిన్ చేసి మిగతా అంతా స్కూల్ మేనేజ్మెంట్కి వదిలేసి చేతులు దులుపుకుంటాం. అతని ఫ్యూచర్ ఎలా ఉండాలో ఏ స్కూల్ చెప్పదు. ఎంత అన్యాయం ఇది. తల్లిదండ్రులుగా మనము అడగం. అదే ఇంటి కన్స్ట్రక్షన్లో ఏదైనా తేడా వస్తే బిల్డర్ని నిలదీయడానికి వినియోగదారుడిగా చట్టపరంగా మనకు హక్కు ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో మాత్రం యూఆర్ రైట్. మన ప్రాణాలను రక్షించే డాక్టర్ని కూడా తేడాలు వస్తే ప్రశ్నించే హక్కు చట్టం మనకు కల్పించింది. కానీ 15 సంవత్సరాల పాటు మన పిల్లల జీవితాలని స్కూళ్ళకు అప్పగించి కూడా వాళ్ళని ఒక్క ప్రశ్న అడిగే కనీస అధికారం కూడా మనకు లేకుండా పోతుంది. యా అందుకనే నా పరిధిలో కొంతమేర ఈ సిస్టమ్కి సంబంధం లేకుండా కొన్ని స్కూల్స్ నడుపుతున్నాను. నేను నడుపుతున్న స్కూల్స్లో ఒక్క ఆత్మహత్య కేసు కూడా నమోదు కాలేదు. మా స్టూడెంట్స్కి ఒత్తిడి అంటే ఏంటో అస్సలు తెలియదు. ప్రభుత్వం ఏదో ఒకటి చేసేంత వరకు మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. కవర్ ఏమిటమ్మా? పూజ ముఖించిందండి. ఎక్కడికయ్యా? తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్కి పంపించేసి చేతులు దులిపేసుకుంటున్నారే తప్ప తమ వంతు బాధ్యతని పూర్తిగా విస్మరిస్తున్నారు. అంతేకాదు, స్కూల్స్లో అమలవుతున్న ఏ విద్యా విధానాల మీద పేరెంట్స్కి ఏం మాత్రం కంట్రోల్ లేదు. చివరికి ప్రభుత్వానికి కూడా ఉన్నది నామమాత్రపు కంట్రోలే. 200 సంవత్సరాలుగా ఓ మూస పద్ధతిలో కొనసాగుతున్న విద్యా విధానంలోకి ఎన్నో లక్షల మంది స్టూడెంట్స్ని వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నెట్టివేస్తున్నాం. ఇది మానవ చరిత్రలోనే ఫస్ట్ టైం జరుగుతోంది. అవును, ఈ సిస్టంలో ఇయర్ ఎండింగ్లో వచ్చే ఎగ్జామ్ రిజల్ట్స్ విద్యార్థికి ఇంపార్టెంట్ అవుతున్నాయి. విద్యార్థులు ఆ రిజల్ట్ రావడానికి అనేక రకాల అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది స్టూడెంట్స్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎస్, ప్రెషర్ కుక్కర్ లాంటి ఈ సిచ్యువేషన్లో పేరెంట్స్కి తెలియకుండానే అడిషనల్గా కొంత ప్రెషర్ పిల్లల మీద పెడుతున్నారు. మిస్ పూజ, నువ్వు ఆత్మహత్యల గురించి తెగవాదిస్తున్నావు, కానీ ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకో. సారీ జెంటిల్మెన్, ఐఎమ్ లేట్. ప్రొఫెసర్ ఆర్బివిఆర్ మూర్తి, మీరు బతికే ఉన్నారా? సుబ్రహ్మణ్యం గారు, మీరేదో చెబుతుండగా మధ్యలో వచ్చి నేను డిస్టర్బ్ చేశాను. మీ మాటలు విని చాలా కాలం అయింది. ప్లీజ్ క్యారీ ఆన్. ఈ అమ్మాయి ఆత్మహత్యల గురించి మాట్లాడుతోంది. బట్ వీ మస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్, బేసికలీ మన వాళ్ళు చాలా ఎమోషనల్. ప్రతిరోజు ఏవో కారణాల వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఒత్తిడులు భరించలేక కొంతమంది స్టూడెంట్స్ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగని ఈ సిస్టమ్ను బ్లేమ్ చేస్తే ఎలా? ఈ మధ్య ప్రతిదానికి విమర్శించడం యూత్కో ఫ్యాషన్ అయిపోయింది. ప్రపంచంలో ఇండియన్స్ లేని ప్లేస్ లేదు. ఈ ప్రపంచంలోని మొదటి 50 మంది ధనవంతుల్లో మనం ఉన్నాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లీడర్స్లో మనం చోటు చేసుకున్నాం. వీఆర్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఆఫ్ ది వరల్డ్. ఎక్సలెంట్, మార్వలెస్. నిజంగా ఇది చాలా అద్భుతం. యా, మనం సాధించిన ఈ ఘనతకి మనమే చప్పట్లు కొట్టుకొని హాయిగా నిద్రపోతాం. మూర్తి గారు, నేను ఇంకా పూర్తి చేయలేదు. చాలా చెప్పారు, ఇప్పుడు నేను చెబుతాను వినండి. ప్రపంచంలో 80% సాఫ్ట్వేర్ నిపుణులు మన దేశం వాళ్ళే. మన వాళ్ళు నాసాలో కూడా ఉన్నారు. ప్రపంచంలో ఉపగ్రహాలు పంపించే శక్తి గల అతి తక్కువ దేశాల్లో మనం ఒకరం. అండ్ వీఆర్ న్యూక్లియర్ పవర్ టూ. ఇలా చెప్పుకోవడానికి ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ నిరక్షరాస్యత, వెనుకబాటుతనం, నగరాల్లో పవర్ కట్, గ్రామీణ ప్రాంతాలకు చేరిచేరని విద్యుత్తు, త్రాగునీటి కొరత, ఈ దేశంలో బిల్డింగ్స్ లేని స్కూల్స్ వేలలో ఉన్నాయి. ఇలాంటివి చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి.
ఎందుకు మీరు ఈ విధానంలో మార్పు గురించి నేటి యువత గురించి నెగటివ్ గా ఆలోచిస్తారు? నేను ఇక్కడికి వచ్చింది ఇలా ఇన్సల్ట్ అయ్యేందుకు కాదు. ప్లీజ్ మీరు కూర్చోండి. డోంట్ రన్, నాట్ ఫ్రమ్ దీస్ యంగ్స్టర్స్. వీళ్ళకు చెప్పాల్సిన బాధ్యత మనకుందండి. ఇది మనిద్దరి గురించి కాదండి, మన ఈగోస్, మన స్ట్రగుల్స్ చరిత్రలో భాగమైపోయాయి. ఐఎమ్ రైట్ మిస్టర్ సుబ్రహ్మణ్యం? వాటిని వదిలేసేద్దాం. ప్రస్తుతం మనం చర్చిస్తోంది భవిష్యత్ గురించి, మన దేశ భవిష్యత్ గురించి. చూడండి సుబ్రహ్మణ్యం గారు, ఆ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేందుకు ఎలాంటి అనుభవాన్ని, ఎంత నాలెడ్జిని మీ వంతు బాధ్యతగా అందిద్దామనుకుంటున్నారు? సార్, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోకి వెళుతోంది. వాళ్లే నిర్దేశకులు. మనం వారికి సపోర్ట్ ఇవ్వక తప్పదు. మీకు ఇదంతా తెలుసు, కానీ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అందులో ఎందుకు ఆనందం పొందుతారు? మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి, దేశమంతా తిరగండి, ఎవరితోనైనా మాట్లాడండి, వాళ్ళు చెప్పేది వినండి. ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం వాంట్స్ చేంజ్, నారాయణమూర్తి వాంట్స్ చేంజ్, వాజ్పేయి రిగ్రెట్స్, హీ కుడ్ నాట్ చేంజ్. అంత కరెక్ట్గా ఉంటే వీళ్ళు ఎందుకు మార్పు కావాలని కోరుకుంటున్నారు? వేకప్ మిస్టర్ సుబ్రహ్మణ్యం, మీ చేరస్థాన్ని విడిచిపెట్టండి. ఈ అమ్మాయి, ఈమెతో పాటు ఆ యూత్ మొట్టమొదటిసారి సమాజాన్ని మేల్కొల్పాలని మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీరేమో వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మిస్టర్ సుబ్రహ్మణ్యం, యువర్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే ఉన్నతాశయంతో ముందుకు వచ్చిన ఈ యూత్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. చాలు, ఇంతకాలం మనం చేసింది చాలు. మనం ముసలి వాళ్ళం అయిపోయాం. ఇక వాళ్ళు చెప్పేది మనం విందాం. వాళ్ళ అభిప్రాయాలు, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో తెలుసుకుందాం ప్లీజ్. సార్, నాకు ఇప్పుడే కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ దొరికాయి, మరికొన్ని స్టాటిస్టిక్స్ కూడా దొరికాయి. విన్నారంటే మీరు షాక్ అవుతారు. ఇదో నేషనల్ మ్యాగజైన్, ఏం రాశారో తెలుసా? ప్రతి సంవత్సరం 4,000 సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 4,000 స్టూడెంట్స్ కేవలం సిబిఎస్ఈలో. ఇంకా స్టేట్ బోర్డ్స్, ఐసిఎస్ఈ, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. 5,000, 8,000, ఆ భగవంతుడికే తెలియాలి ఇంకెంతమంది చచ్చిపోతున్నారో. దీంట్లో అందరూ అదే అంటున్నారు సార్. ఎస్, నువ్వు అన్నట్టు ఇది షాకింగ్ న్యూసే. అంత మాత్రాన్ని సిస్టమ్నే మార్చేయాలా? ఐఎమ్ షాక్డ్. ఇలా మాట్లాడుతుంది మీరేనా సార్? ప్రతి సంవత్సరం ఈ ఆత్మహత్యల శాతం పెరుగుతూ ఉంటే ఇది చూసి కూడా మీ అభిప్రాయం మారలేదంటే ఇంకెప్పుడు మారుతుంది సార్? ఆత్మహత్య అనేది చివరి మజిలి సార్. ఎంతోమంది స్టూడెంట్స్ డిప్రెషన్తో, హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. మీరు చదువుకునే రోజుల్లో ఏ స్టూడెంట్ అయినా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం చూసారా? నో, ఇప్పుడు వెళ్తున్నారు సార్. ఇలా బాధపడే వాళ్ళందరూ ఏ మ్యాగజైన్, ఏ పేపర్ సర్వే చేయలేదు. చేస్తే వారి సంఖ్య వేలలో కాదు, లక్షల్లో ఉంటుంది. ఇదంతా నాణానికి ఓవైపు అయితే, మరోవైపు ప్రస్తుత విద్యా విధానం ద్వారా తయారవుతున్న గ్రాడ్యుయేట్స్లో కేవలం 5% మాత్రమే ఉద్యోగాలకు అర్హులని ఈ ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్నారు. గ్రేట్ న్యూస్. ఎవరికి తెలీదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ దిశలో వెళ్తుందో. సార్, మీరు అన్నారే మన దేశంలో అక్షరాస్యత శాతం 64% అని. కానీ 10వ తరగతి కన్నా ఎక్కువ చదువుకుంటున్న వారు ఎంతమందో మీకు తెలుసు? 6%. ఓన్లీ 6% ఐటీ డెవలప్మెంట్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. బట్ సార్, గ్లోబల్ ఐటీ బిజినెస్లలో మన షేర్ ఎంతో తెలుసా? ఆఫ్టర్ ఆల్ 1%. ఇంత జరుగుతున్నా మీరు మార్పు అవసరమా అంటున్నారు. మీరు మార్పు కోరుకునే టైం ఇంకెప్పుడు వస్తుంది సార్? డాక్యుమెంట్ ఇస్ రెడీ, దే ఆర్ ఆల్ వాచింగ్ ఇట్ ఇన్సైడ్. ఆర్బీవీఆర్ మూర్తి గారు కూడా లోపల ఉన్నారు. డాక్యుమెంటరీ అయిపోగానే మూర్తి గారు ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఓకే, బాయ్. ఏదైనా విపత్తు జరిగినప్పుడు స్పందించే గుణం మనకుంది. కుంభకోణంలో 80 పిల్లలు మంటల్లో మాడిపోతే ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఇప్పుడు అక్కడ స్కూల్స్లో తాటాకు కప్పుల్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 300 రైతులు పురుగుల మందు తాగి చనిపోతే ప్రజలు రియాక్ట్ అయ్యారు. ఆ ప్రభుత్వాన్ని మార్చేశారు.
9/11 డిజాస్టర్ లో 3000 మంది దారుణంగా చనిపోతే ప్రపంచమంతా రియాక్ట్ అయింది. ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించింది. మరెందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది అమాయక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరు ప్రశ్నించరు? ఏ ప్రభుత్వము పట్టించుకోదు? పౌరులుగా మనకి ఏ విధమైన బాధ్యత లేదా? ఒత్తిడి భరించలేక చనిపోయారులే అని మనం సమర్థించుకుంటాం. మరో విభ్రాంతి కలిగించే విషయం ఏంటో మీకు తెలుసా? వచ్చే సంవత్సరం మరలా ఎన్నో వేల మంది పిల్లలు చావుకి దగ్గరవుతున్నారు. ఆ దేవుడు చల్లగా చూడకపోతే ఆ చనిపోయే పిల్లల్లో ఒకరు మీ ఇంట్లో కూడా ఉండొచ్చు. మా పిల్లలు ఎప్పటికీ అలా చెయ్యరు అని మీరు అనుకోవచ్చు. మా అమ్మాయి అయితే అలా చేయదండి, మా చెల్లె అయితే అలా చేయదు. అది కరెక్ట్ కాదు. అలాగే ఇప్పటి వరకు సూసైడ్ చేసుకున్న పిల్లల తల్లిదండ్రులను అడిగి చూడండి. మా కూతురు ఇలా చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రతి తల్లిదండ్రి వారి పిల్లల గురించి వారికి అంతా తెలుసు అనుకుంటారు. అది చాలా పొరపాటు. ఓ పిల్లాడి మనసులో ఎలాంటి సంఘర్షణ జరుగుతోందో, అది ఎందుకు ఆత్మహత్యకు దారితీస్తోందో మీకు తెలుసా? ఆలోచించే వారిని కాకుండా క్లర్క్స్ని, లేబర్స్ని, రోబోట్స్ని తయారు చేసే ఈ సిస్టమ్ మనకు అవసరమా? నిరుద్యోగ సమస్యకి, అండర్ ఎంప్లాయ్మెంట్కి, చివరికి చావులకి దారితీసే సిస్టమ్ వద్దు. మనిషికి సిస్టమ్కి, అంటే మనిషికి వ్యవస్థకి మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో సిస్టమ్ ప్రకారం రైట్ అయ్యేది చాలాసార్లు మనిషికి హాని కలిగించవచ్చు. కానీ వ్యవస్థ అనేది మనల్ని ఎంతమాత్రం శాసించకూడదు. అవసరమైతే అలాంటి వ్యవస్థను మనం ప్రశ్నించి ఎదిరించాలి. మనం ఎప్పుడూ చర్చించే ఈ పరీక్షలు, మార్కులు, డిసిప్లిన్, కరికులం అనేవి కేవలం సిస్టంలోని మూల సమస్యకి పైకి కనిపించే లక్షణాలు మాత్రమే. వీటి మీద చర్చించడం వృధా. ఈ సిస్టంలో ఎన్నో వేల మంది విద్యావేత్తలు, ఎన్నో లక్షల మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎన్నో కోట్ల మంది విద్యార్థులు వేర్లలాగా బలంగా పాతుకుపోయారు. ఈ సిస్టమ్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలి. ఈ పని చేయడం నీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు, కానీ మనకు సాధ్యం అవుతుంది. మనమంటే ప్రభుత్వం. ఇది కేవలం మన వల్లే అవుతుంది, అంటే మన ప్రభుత్వాల వల్లే అవుతుంది. ఇదంతా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న నిజం. ప్రభుత్వం స్పందించి ఈ సిస్టంలో మార్పు తీసుకురావాలంటే మనలో ప్రతి ఒక్కరూ నడువు కట్టాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. 1000 అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఈ క్షణం నుంచే మనందరం మార్పు కోసం అడుగు వేయటం మొదలు పెడతాం. వచ్చే తరాల వారికి మన తరం బాధ్యతగా ఓ అద్భుతమైన విద్యా విధానాన్ని అందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ ప్రయత్నం వెనుక ఉన్న ఓ మహోన్నత వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ప్రపంచమంతా చనిపోయారని భావిస్తున్న పులిట్జర్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు. ఈ సిస్టంలో మార్పు రావాలని ఎంతో కాలంగా తపన పడుతున్న వ్యక్తి మిస్టర్ ఆర్బీవీఆర్ మూర్తి గారు. ఆర్బీవీఆర్ మూర్తి గారు మన మధ్యనే ఉన్నారు సార్.
ఉంటేమో. మీరు అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి, మిగతా కార్యక్రమాలు మేము చూసుకుంటాం. అంకల్ ఇంటికి తీసుకెళ్తాము. నాన్న చనిపోయినప్పుడు కూడా ఇలాగే జరిగింది. అంకల్ అంత్యక్రియలు నేనే చేస్తాను. డాక్టర్ అంకల్ ప్లీజ్. అంకల్ నా నుంచి ఇదే కోరుకుంటారని నాకు తెలుసు. అమ్మా పూజ, నాకు తెలుసు నా అంత్యక్రియలను వే చేస్తావని. నీలో ఆ శక్తి ఉంది, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఇలాగే ముందుకు సాగిపోవు. నీ ప్రతిస్ఫూర్తిలోనూ నేనున్నాను. నా యావదాస్తి నీ పేరిట రాశాను. దీంతో నీవు అనుకున్న ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టు. ప్రస్తుత విద్యా విధానం మార్చడానికి నువ్వు చేయదలుచుకున్నది చెయ్యి. చదువు మూలాన ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేంత వరకు నీ పోరాటం సాగించు. నువ్వు విత్తనం నాటావు తల్లి, భవిష్యత్తు తరాల వారు ఆ ఫలాన్ని అందుకుంటారమ్మా, తప్పకుండా అందుకుంటారు. శుభం తల్లి, శుభం.